హలో హాయ్ అండి, వెల్కమ్ టు జేజమ్మ వంటలు. ఎంతమంది ఎన్ని రకాల వంటలు చేసినా కూడా ఈ జేజమ్మ వంటలు స్టైలే వేరు, ఆ టేస్టే వేరు. మరి ఫస్ట్ ఎప్పుడు బెస్ట్గా ఉండాలి కదండి. జేజమ్మ వంటల్లో మరి మొదటిగా చేయబోతున్న వంటకం నెల్లూరు చేపల పులుసు. చేపల పులుసు అనగానే ప్రతి ఒక్కరు కూడా లొట్టలేసుకుని మరి తింటారు. కొన్ని కొన్ని ఊర్లలో కొన్ని కొన్ని వెరైటీగా చేస్తారు, కానీ దేని ప్రత్యేకత దానిదే. కానీ నెల్లూరు చేపల కూరకు మాత్రం ఒకటే ప్రత్యేకత. మరి అది ఎలా తయారు చేసుకోవాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏదో మరి చూసేద్దామా. ఈరోజు నెల్లూరు చేపల కూర చేయడానికి నేను రెడీగా ఉన్నాను. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఇదేంటి? చేపల పులుసు కావాల్సిన అన్నీ ఉన్నాయి, మెయిన్ చేపలు ఎక్కడ పోయాయి? ప్రసాదు, నువ్వేంటయ్యా చేపలతోటి? నిన్ను రమ్మంది గెస్ట్ గా రమ్మన్నాను ప్రసాదు. నిన్న ఫోన్ చేసి నువ్వేమన్నా నెల్లూరు చేపల పులుసు చేస్తున్నా రా ప్రసాదు అన్నా. చేపలు తేవడం నెల్లూరు వెళ్ళాను. హలో, చేపలు నెల్లూరు తీసుకొస్తే రమ్మని కాదు, ఎక్కడ తెచ్చినా కూడా ఆ స్టైల్లో చేయాలని. నువ్వు ఎక్కడ దొరికావయ్యా బాబు? ఇంకా నయం, మైసూర్ బజ్జీ చేస్తానలేదు, మైసూర్లో వచ్చేవాడమేమో. సర్లే గాని చేపలు కచ్చడానికి ఇబ్బంది పడతాను, కట్ చేసి తీసుకొచ్చాను. మంచి పని చేసావు, నేను కడగమన్నట్టు కడిగావా? కడిగాను. ఏమేమి కడిగేదప్పుడు చెప్పు. కళ్ళుప్పు వేయమన్నాను వేసి కడిగావా? కళ్ళుప్పు. తర్వాత పసుపు వేయమని కడిగావా? పసుపు. తర్వాత నిమ్మకాయ బద్దల పిండి కలపమని కలిపి కడిగావా? నిమ్మకాయ బద్దలు ఎన్ని వేసే బదులు పేస్ట్ వేస్తే అయిపోదు కదా. చాలా మంది కూడా చేపల కూర అనగానే అలా అలా రుద్దేసి వేసేస్తారు. చేపలు ఎప్పుడు కూడా నీసు కంపు అనేది ఖచ్చితంగా వస్తుంది, కానీ అది ఎలా కడగాలి, అలా కడిగితే నీసు కంపు పోవాలంటే ఏం చేయాలి? ఎలా చేయాలంటే చెప్తాను. ఫస్ట్ ఆ ముక్కలు పొట్టించిన తర్వాత కళ్ళుప్పు వేసి బాగా కడగాలి. జయజమ్మ, ఒక డౌట్, ఇప్పుడు దీంట్లో కళ్ళుప్పు వేసామా, మామూలు సాల్ట్ వేసామా? చేపలు తెలుస్తుంది, చచ్చిపోయింది కదా. అది కాదు ప్రసాదు, కళ్ళుప్పు వేస్తే ఆ స్మెల్ అనేది పోతుంది. అవునా? కళ్ళుప్పు వేస్తే స్మెల్ పోతుందా? అర్థమైంది, ఇది మనిషికి పనిచేదిలే. నిలబడు గెస్ట్వి. సరే, ఇప్పుడు ఎప్పుడు కూడా చేప ముక్కలు ఇలా కొట్టుకొచ్చిన తర్వాత అదే ముక్కలు కొట్టుకొచ్చావు కదా, దాంట్లో ఇప్పుడు ఫస్ట్ కళ్ళు పేసి బాగా కడిగితే ఆ నీచి స్మెల్ అనేది, చేపలంటే బేసిక్ గానే నీచి స్మెల్ వస్తుంది. ఫస్ట్ కళ్ళుప్పుతో కడిగితే ఆ జిగట అనేది పోతుంది, పోతుంది. ఆ తర్వాత లైట్ గా పసుపు వేసి మళ్ళీ ఇంకొకసారి కడిగి మళ్ళీ పోయాలి. మూడోసారి నిమ్మకాయ పిండి రసాన్ని కడిగితే మొత్తం కూడా పోతుంది. అంటే మూడు సెక్షన్ల కింద ఫస్ట్ కళ్ళుప్పు, తర్వాత పసుపు, తర్వాత నిమ్మకాయ, ఈ మూడు వేస్తే నీచు కంపు రాదు. అస్సలు రాదు. అసలు వస్తుందా? రావట్లేదు. మరి అదే, మరి దీని దగ్గర రావట్లేదు. అర్థమైంది. ఓకే, సరే, ఇటు కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటి? ఏం లేదు, ఉన్నాయి. నెల్లూరు చేపల కూర అంటేనే ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, అది ఒక స్పెషల్. ఓకే, ఇప్పుడు నెల్లూరు చేపల పులుసు నా పేరు ఎందుకు వచ్చింది, దానికి అంత స్పెషల్ ఏంటి? ఆ మామిడికాయ ముక్కలు తీసుకో. ఏంటి మామిడికాయ ముక్కలు జేజమ్మ? ఏంటి ఫస్ట్ ఎపిసోడ్ ఏంటి స్పెషల్? లేదు, ఫస్ట్ ఎపిసోడ్ ఇంకా చాలా ఎపిసోడ్లు ఉన్నాయి, నువ్వు అనుకున్నంత ఏమి లేదు. కానీ నెల్లూరు చేపల కూర అంటే నా పేరు ఎలా వచ్చిందంటే ఈ మామిడికాయ ముక్కల వల్ల. నెల్లూరు చేపల కూరలో మాత్రమే ఇలాంటి మామిడికాయ ముక్కలు వేస్తారు, ఆ టేస్ట్ అనేది వచ్చేస్తుంది. అవునా? వీటికి ఇంకేం కావాలి ఇంగ్రీడియన్స్ చెప్పు. అది ఫస్ట్ చేపలు అండ్ మామిడి ముక్కలు, మామిడికాయ ముక్కలు, ఆ ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్నవి, ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్నవి, ఆ తర్వాత అల్లం పేస్ట్, అల్లం పేస్ట్, జీలకర్ర, జీలకర్ర, ఆవాలు, ఆవాలు, మెంతులు, మెంతులు, పచ్చిమిరపకాయలు, పచ్చిమిర్చి, కారం, కారం, పసుపు, పసుపు, ఆ తర్వాత నువ్వు. నువ్వా? అంటే ఏంటి? కరేపాకు. అయితే నువ్వు కూడా ఉన్న దాంట్లో? ఏంటి? కొత్తిమీర. చాలే, మరి ఎలా ఇంకోటి మెయిన్ పెట్టుతాం ఈ చేపల పొడి. చేపల పొడి? చేపల పొడి అంటే దీంట్లో ఏమేమి ఉంటాయి చెప్తాను. చేపల కూరలో ఉడికేటప్పుడు వేసే పొడిలో ఏమేస్తామంటే మెంతులు, జీలకర్ర, ధనియాలు, ఆవాలు. ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి కదా, అవి పోపుల వేస్తాం. ఇవి పోపులు వేస్తారు అంటే మిక్సీ చేస్తాం, పొడి చేస్తాం. yes, ఇది దోరగా వేయించాలి. మరొకసారి చెప్తున్నానండి, చేపల కూరలో చేపల మసాలాలో వేయాల్సిన పొడి ఏంటంటే మెంతులు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, ఇవి నాలుగు కూడా దోరగా వేయించి ఇలాగ పొడి చేసి పెట్టుకోవాలి. ఈ మూడు మిక్స్ చేయాలి. ధనియాలు మిక్స్ చేయాలి. ధనియాలు. yes, అది. మరి ఇప్పుడు ఆ పౌడర్ని చేసి పక్కన పక్కన పెట్టుకోవాలి. చింతపండు పులుసు ఉంది, మరి నెల్లూరు చేపల పులుసు అంటే మీకు మెయిన్ కావాలి చింతపండు పులుసే కదా. చింతపండు పులుసు, కావాల్సిన ఆయిల్, కావాల్సినంత ఆయిల్. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్పేస్తాం. ఒకసారి చేయడానికి కావాల్సినవి ముఖ్యంగా చేపలు అంటే ఆల్రెడీ సాల్ట్తోని, నిమ్మకాయతో, పసుపుతో కడిగి పెట్టుకోవాలి. మామిడికాయలు కట్ చేసిన మామిడికాయలు, అలాగే తగినంత చింతపండు పులుసు, ఆయిల్, పసుపు, కారం, కట్ చేసిన మిర్చి, మెంతులు, జీలకర్ర, ఆవాలు, అల్లం పేస్ట్ అండ్ ఉల్లిపాయలు, తర్వాత కరివేపాకు, కొత్తిమీర
అండ్ స్పెషల్గా చేసిన చేపల పులుసు మసాలా. మసాలా దీంట్లో ఏముంటాయి ఇంగ్రీడియన్స్? ధనియాలు, ధనియాలు, జీలకర్ర, జీలకర్ర, ఆవాలు, ఆవాలు, మెంతులు, మెంతులు, ఇవన్నీ మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇలా 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 పౌడర్గా వేపుకొని మిక్స్ చేసి పొడి చేసి పెట్టుకోవాలి. మనకి యాక్చువల్ అందరూ కూడా సాల్ట్ వాడతారు, నేను మాత్రం కళ్ళుప్పే వాడుతుంది ఇందులో కూడా. ఎందుకంటే కళ్ళుప్పుకి ఒక ప్రత్యేకత ఉంది, కరెక్ట్. కళ్ళుప్పు వేయగానే ఏ కూర ఇంకా టేస్ట్ మారుతుంది. అవునా? కాబట్టి కళ్ళుప్పు నేను యూజ్ చేస్తాను. ఓకేనా? మరి దబర పెట్టేద్దాం. మా ప్రొడ్యూసర్ మొదటి ఎపిసోడ్ కదా అని చెప్పేసి చూడండి, బాహుబలి అంత తీసుకొచ్చాడు. సరే, ఈ వంట అయిపోయిన తర్వాత ఇది నాకు ఇవ్వా. ప్రసాదం ఎందుకు? ఇది మా పిల్లలు స్నానం చేయించడానికి మనకు వస్తుంది. అంటే ఇది మసాలాలు గరం మసాలా ఉంటాయి, గుట్టి మండిపోతుంది ప్రసాదం. వద్దులే, ఇక్కడే పెట్టి. సరే, ఇది పెద్దగా ఉంది కాబట్టి రెండు స్టవ్ మీద పెట్టచ్చు. అలాగా కాకపోతే మాది పెద్దదిగా ఉంది కదా అని చెప్పేసి దబరా మీది కూడా ఇంత పెద్దది చేసి పెట్టుకోవాలని అవసరం లేదండి. ఎందుకంటే మీ ఇంట్లో ఉన్నంత వరకే ఒక మీడియం దబర తీసుకోండి. మా ప్రొడ్యూసర్ గారు కదా కొంచెం కనపడాలని చెప్పి పెద్దది తీసుకొచ్చారు. కాబట్టి మీరు ఇంత పెద్దది దబర పెట్టాలని నేను అనట్లేదు. మీ ఇంట్లో ఎంత ఉన్నా కూడా మీడియంగా పెట్టుకోండి. అసలు ముందుగా స్టవ్ వెలిగించాలి. ఓకే. ప్రసాదు, నేను ఈ చేపల కూర చేస్తుంటే నీకేమనిపిస్తుంది? ఒక ఎండు చేప ఒక పచ్చి చేపను పులుసు చేస్తుందట అనిపిస్తున్నా. నీ ముఖం నిన్ను అడిగే చూడు. సర్లే, కానీ ఈ చిత్తపండు బాగా రసం పిండావా? రసం పిండడం గురించి నువ్వు నాకే చెప్పాలి. అదే చేపల పులుసు రసం. సరే, ముందుగా ఏమేయాలి? ముందుగా ఆయిల్ తీసుకో ప్రసాద్. ఆయిల్ జాగ్రత్త. నీతోనా? ముందుగా చేపల కూరలోకి మనకి ఆయిల్ తగినంత నూనె వేసుకోవాలి. తగినంత నూనె కాదు, కానీ ఎప్పుడు కూడా సరే చేపల కూర అనగానే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా అంటే ఎక్కువ వేసుకోవాలి? కొంచెం అంటే మనం అంటే కొంతమంది ఎప్పుడు వేసుకునే కంటే ఒక గంట వేసుకోవాలి. ఎప్పుడు వేసుకుందాని కన్నా ఒక గంట ఎక్కువ వేసుకోవాలి చేపల పులుసు. చేపలు పట్టి. ఓకేనా? ఓకే. ఆయిల్ ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, మెంతులు కొద్దిగా తీసుకొని ఆయన ఇక్కడ పెట్టేసి. జీలకర్ర, ఆవాలు, ఆవాలు, మెంతులు, మెంతులు పెట్టావా? ఫస్ట్ ఏమి వేయాలి? ఇప్పుడు ఫస్ట్ ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు, ఆవాలు వేయాలి. ఈ ఆవాలు ఆవాలు వేయాలి వేయాలి చాలు. తగినంత తగినంత వేయాలి. తర్వాత తర్వాత మెంతులు వేసేయకూడదు, మళ్ళీ చేదు అయిపోతుంది. మెంతులు ఎక్కువ వేస్తే చేదు వస్తుందండి, తగినంత వేసుకోవాలి. చూసారు కదా మెంతులు ఇలా అలా వేయాలా? అలాగే. తెలియదు. నెక్స్ట్ జీలకర్ర, జీలకర్ర ఎలా తీసుకుంటాను క్వాంటిటీ ఇలాగా. అంటే దానికి ఎంత సరిపోద్దా? సరిపోదు. అంటే క్వాంటిటీ బట్టి వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేయాలి, ఎందుకంటే ఎక్కువ బ్రౌన్గా మాడిపోకూడదు, వేసంగానే వేసేయాలి. ఓకే, ఈ మూడు వేయగానే వేయాలి. ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్ ఆనియన్ మొత్తం వేయాలి. వేసేసేనా? అన్నీ వేయాలి. ఇప్పుడు ఆనియన్ ఆనియన్ వేసుకున్న తర్వాత అవి బాగా వేగాలి. బ్రౌన్గా రావాలా? బాగా వేగితే ఏముంది? బాగా వేస్తే మాడిపోతుంది. నీలాగా నాలాగా రోస్ట్ మెల్లిగా అవ్వాలి, కొంచెం అవ్వాలి. మూత పెట్టేస్తే బ్రౌన్గా అవుతుంది. క్యాప్ పెట్టాలి. బాగా రోస్ట్ అవ్వాలా? బాగా. ఇప్పుడు క్యాప్ పెట్టాలి. క్యాప్ తెస్తాను. పలక పెట్టదు ఇక్కడ. క్యాప్ కాదు, దీన్ని మూతనే అంటారు. ఓహో, ఈ మూత పెట్టాలా? జేజమ్మ, ఇది ఏ గిందిలో చూద్దామా? ఖచ్చితంగా వేగుంటుంది. అవునా? ఎందుకంటే జస్ట్ 2-3 మినిట్స్ అండి ఆనియన్ ఎంత. ఓకే, బాగా అయింది. నెల్లూరు చేప పులుసు టమాటా వేస్తారా? ఖచ్చితంగా వేస్తారు. మరి లేదు, తెలుసుద్దా లేదా అని చెప్పి నేను చిన్న టెస్ట్ చేశాను. అవునా? ఎస్. ఇప్పుడు రెడీగానే కట్ చేసి పెట్టుకోనున్నాను. ఓకే ఓకే. ఎస్, నెల్లూరు చేపల కూరలో మీకు చెప్పిన ఐటమ్స్లో ఈ టమాటా కూడా ఖచ్చితంగా వేసుకోవాలండి. ఉల్లిపాయలు ఇప్పుడు బ్రౌన్గా వేగింది కదా, ఇప్పుడు ఈ టమాటా మొత్తం కెమెరా చిన్న చేస్తే ఉంటుందండి ఫీలింగ్. ఓకే, కళ్ళుప్పు తీసుకో, ఇక్కడ పెట్టు. ఎప్పుడు కూడా సార్ కళ్ళుప్పు రెండు తీసుకుని ఈ పాచిపోయిన పంచులు ఎప్పుడు కూడా టమాటా ముక్కలు వేసిన తర్వాత ఉప్పు ఇలా వేస్తే త్వరగా మగ్గుతుంది. మగ్గుతుందా? దాంట్లో మిక్స్ అవుతుందా? అదే, మిక్స్ అయ్యి త్వరగా గ్రేవీలాగా వస్తుంది. ఓకే, అంటే దాంట్లో మింగిల్ అయిపోతుంది ఇది. ఇది ఒక 2 మినిట్స్. ప్రసాదు, నేను ఎందుకు ఇంత రుచికరమైన వంటలు నేర్పిస్తున్నాను నీకు తెలుసా? తెలుసు. ఎవరు నీలా తయారవ్వకూడదని ఇలా నేర్పిస్తున్నావు, తిని నాలా తయారవ్వాలని, అంతేనా?
అందం గురించి మన ఇద్దరం మాట్లాడుకోవాలి. ఇక్కడ అందం గురించి నేను మాట్లాడుకోవాలి, అందం లేని దాని గురించి నువ్వు మాట్లాడుకోవాలి. 2 మినిట్స్ అయిపోయింది. టమాటాలు కూడా బాగా మగ్గాయి కదా. ఇప్పుడు ఎక్కువ మగ్గడం వల్ల ఏమైనా ఎఫెక్టా? ఏం లేదే. టేస్ట్ మారుందా? టేస్ట్ అంటే గ్రేవీలా రావాలి. ఆ టమాటా ముక్కలో కనపడకూడదు. ఓకే. అది ఎలా రావాలంటే టమాటా గ్రేవీలా రావాలి. టమాటా మొత్తం గ్రేవీలాగా మెత్తగా అయిపోవాలి. ఎస్. ఇప్పుడు అల్లం పేస్ట్ కొద్దిగా తీసుకో. బాగా మగ్గింది. ఇప్పుడు అల్లం పేస్ట్ తీసుకోవాలంట. టమాటా బాగా మగ్గింది. మగ్గిన తర్వాత ఒక స్పూన్ ఎక్కువ వేయకూడదు. ఒక స్పూన్ వేయాలా? అంటే మనం తీసుకున్న చేపలను బట్టి అల్లం పేస్ట్ వేయాలా? అంతేగా. అల్లం పేస్ట్ ఏంటంటే నీచు వాసన రాకుండా. ఓకే. ఎప్పుడు కూడా నాన్ వెజ్లో అల్లం పేస్ట్ అనేది సహజంగా వాడతారు. అల్లం పేస్ట్ తీసుకుని ఉల్లిపాయ మిక్స్ చేయాలా? అది నూనెలో అల్లం పేస్ట్ వేయం కానీ ఎలా స్మెల్ వస్తుందో చూసావా? అవును, స్మెల్ మారింది. ఇప్పుడు కారం తీసుకో. కారం కారం తీసుకున్నాను. చూపించు కారం. కారం వేసుకున్నానండి. కారం ఎంత వేయాలి? కారం అంటే తగినంత. తగినంత అంటే చేపల కూరలోకి ఎప్పుడైనా సరే కారం కొంచెం ఉండాలి. కారం కొంచెం ఎక్కువే ఉండాలి. హెవీగా కాదు, కొద్దిగా ఉండాలి ఖచ్చితంగా. అంటే తిననే వాళ్ళు బట్ అలా ఉన్నవాళ్ళు మీ లిమిట్కి వేసుకోవచ్చు. నేనైతే కరెక్ట్గానే వేస్తున్నాను. కారం ఎక్కువ వేసుకోవాలని చెప్పి నేను మాత్రం కరెక్ట్గా వేస్తున్నాను. నేను కొద్ది కారం ఎక్కువనే వేస్తాను. కారం ఎక్కువ వేసుకుంటాను. తనకి ఇష్టం కాదు, కొంచెం కారం ఎక్కువ వేసుకుంటున్నాడు. అలాగే పసుపు తీ. పసుపు పసుపు మాత్రం పసుపు హాఫ్ స్పూన్ అంటే తగినంత. అవన్నీ తర్వాత వేయాలన్నమాట. బాగా డ్రై అయిపోయింది. మరి ఎప్పుడు చింతపడు పులుసు వేయాలి? నెక్స్ట్ అదే ఐటమ్స్ వేయాలి. ఓకే. ఇలా పసుపు కారం రెండు వేసుకున్న తర్వాత బాగా వేగిన తర్వాత ఆ పసుపు కారం అన్నీ కూడా. ఇప్పుడు చింతపండు పులుసు తీసుకో. చింతపండు పులుసు. ఇప్పుడు చింతపండు పులుసు తీసుకోవాలి. అండ్ పసుపు కారం వేసిన తర్వాత. కారము పసుపు వేసిన తర్వాత ఇప్పుడు బాగా కలిపి పెట్టుకున్న పిచ్చికి పక్కన పెట్టుకున్నటువంటి చింతపండు పులుసు. అంటే తగినంత చింతపండు పులుసు. ఆ చేపలు తగినంత అంతేగా. ప్రసాదు, ఇప్పుడు చింతపండు పులుసు పోసుకున్నాం కదా, దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేయాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి. అంటే చేపల పులుసు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేయాలా? ఎంత కావాలని అందేం పోయారు. అంటే చిక్కగా పిసికి పెట్టుకున్న ఇది చింతపండు పులుసులో కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి. ఓకే. ఇప్పుడు వాడ్ చేసాం కదా, ఇప్పుడు ఉప్పు తీసుకో. నేను తీసుకుంటాను. ఇప్పుడు కళ్ళుప్పు వేయాలి. కళ్ళుప్పు తగినంత వేసుకోవాలా? ఉప్పు తగినంత వేసుకోవాలి. మరి మరి ఎక్కువైతే మరి తగ్గినా వేసుకోవచ్చు, కానీ ఎక్కువైందంటే తీయలేం. కాబట్టి ఇప్పుడు హైగా పెట్టేసి మూత అయ్యాలి. ఒక 5 మినిట్స్ బాగా మగ్గాలి. ఉడకాలి. అంతేనా? 5 మినిట్స్ ఉడక. సరే, ఈ గ్యాప్లో ఈ ఛానల్ ఎందుకు పెట్టావు నువ్వు? ఈ ఛానల్లో యాంకర్గా ఎందుకు అయ్యో? అసలు జనాలకి ఎటువంటి వంటలు నేర్పిద్దాం అనుకుంటున్నాను? నాకు ముందు నుంచి కూడా వంటలు అంటే చాలా ఇష్టం. వంటలు చేయడం అన్న ఇష్టం. ఆ వంటలు చేసిన తర్వాత తినే వాళ్ళన్నా కూడా నాకు చాలా ఇష్టం. తిన్నవాళ్ళు ఉన్నారా? మళ్ళీ బ్రహ్మాండంగా ఉన్నారు. నా వంటలకి చాలా మంది ఫ్యాన్సే ఉన్నారు. కాబట్టి నాకు వంటలు అంటే ఇష్టం. అలాగే నాకు ఆల్మోస్ట్ నేను కానీ ఈ ఫీల్డ్లో రాకపోయి ఉంటే మేబీ నేను వంటలకయ్యేదాన్ని. కాబట్టి నాకు తెలిసినది చెప్పాలి అని ఒక అంటే జేజమ్మ యూట్యూబ్ ఛానల్లో రేపటి నుంచి ప్రతి ఒక్కరికి పండగ అనమాట. 100% జేజమ్మకి తెలిసిన వంటలు మొత్తం వాళ్ళకి నేర్పిస్తావు. 100% అది కూడా చాలా అందరు రుచికరంగా ఇంట్లో చేసుకునేలాగా ఏదో స్టైల్గా ఆ రకంగా కాదు. అంటే ఇంట్లో దొరికే ఐటమ్స్తో నీ వంటలు చూసి హోటల్లో చేయకూడదా? హోటల్లో అలా చేయొచ్చు. మరి కొందరు అర్థం కాని వంటలు, అర్థం కాని ఆ మెటీరియల్స్ వేసి మెటీరియల్ అంటే ఇటుకలు సిమెంట్ వేస్తారు. ఏంటి వంటలు అయ్యా కదా వేసేది? నాకు తెలుసు. ఐ థింక్ రైట్ నా 5 మినిట్స్ అయిపోయినట్టుంది. డెఫినెట్లీగా పులుసు కూడా వాసన వస్తుంది కాబట్టి ఒకరికి అక్కేస్తుంది. వావ్,
ఇప్పుడు ఏం చేయాలి చాప ముక్కలు ప్రసాదం చాప ముక్కలు ఇలాగా చాప ముక్కలు ఉడికేటప్పుడు ఇలాగా పులుసు మరిగేటప్పుడు ఈ చాప ముక్కలు ఇందులో వేసుకోవాలి చూపించు చాప ముక్కలు ఇలా వేసుకోవాలి నీట్ గా పెట్టుకోవాలా ఇలాగా ఇలా వెడల్పు దబర అయితే చాప చాప ముక్క ముక్క తగదు తగిలి విడిపోకుండా అలా పీస్ పీస్ లా ఉంటుంది ఇలా పెద్ద గిన్నె పెట్టుకుంటే ఏంటంటే పీస్ పీస్ లా ఉంటదన్నమాట చిన్నదైతే అది తిప్పినప్పుడు ఇరిగిపోతాయి ముక్కలు అంతేగా అవును అవును కరెక్ట్ నీకు తెలుసుందో నాకు తెలియదు మరి వంటలకు కదా నువ్వు వావ్ ఫాస్ట్ గా రాగేస్తాను ఇలా నీట్ గా పెట్టుకోవాలండి అంటే అన్ని కూడా బాయిల్ అవుతాయి అంటే బాగా ఉడుకుతాయి చాలా మంది కూడా ఒక డౌట్ వస్తుంది ఆ కొత్తిమీర కరేపాకు ఇవన్నీ ఎప్పుడు వేస్తారు అని అది ఎవరికైనా తెలుస్తుంది లాస్ట్ వేస్తారు అని లాస్ట్ ఐడియా కాదు పులుసు మరిగేటప్పుడు ఖచ్చితంగా నెక్స్ట్ ఐటమ్స్ అవే వేయాలి అవునా మరి చాలా మంది ఆనియన్ మరిగేటప్పుడే కరేపాకు వేస్తారు పచ్చిమిరపకాయ వేస్తారు కానీ నేను పులుసు మరిగేటప్పుడు నేను వేస్తాను కాకపోతే మరి గరం మసాలా ఎప్పుడు వేస్తాం లాస్ట్ చివర్లో దింపేటప్పుడు చివర్లో దింపేటప్పుడు ప్రసాదు చాప ముక్కలు ఇలా వేసిన తర్వాత ఒక్కసారి మాత్రమే గరిటె పెట్టాలి తర్వాత గరిటె పెట్టకూడదు ఓన్లీ మనం దబర్లో తిప్పాలి పట్టుకొని అదండి అటోక్లాత్ ఇటోక్లాత్ పెట్టుకుని ఇలా షేక్ చేయాలి షేక్ చేయాలి అంతే ఇప్పుడు మాత్రం ఇవి పచ్చిగా ఉంటాయి కాబట్టి ముక్కలు ఇరగదు బాగా ఉడికిన తర్వాత గరిటె పెడితే ఇది అయిపోతుంది సరే ఈ చేపలు ఉండుతున్నా కానీ చేప పేరు చెప్పు ఇది బొచ్చ చేప బొచ్చ చేప అంటేనే ఇది చాలా టేస్టీ కూడా ఉంటుంది మంచినీళ్ళ చేప బొచ్చ చేప అంటే హెయిర్ ఉంటుందా హెయిర్ ఉండదు ఏమో అలా అంటారు నాకు తెలీదు ఇప్పుడు కరేపాకు తీసుకో ప్రసాద్ అంటే నిన్ను సరే ఇదిగోండి ఇలా కూర మరిగేటప్పుడు ఇప్పుడు ఈ కరేపాకు వేస్తే ఆ ఫ్లేవర్ అనేది ఉంటుంది మంచి స్మెల్ వస్తుంది అంటే పీస్ పీస్కి కరివేపాకు పడుతుంది ఆ టేస్ట్ మనకి తెలుస్తుంది అంతేనా పీస్ పీస్కి ఏం పడదు కూరకు పడుతుంది కూరకు పడుతుంది వేసాను కదా ఇప్పుడు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఈ పచ్చిమిరపకాయలు చీల్చుకోవాలండి ఇలా సెంటర్కి ఇలాగా సెంటర్కి నాటు పెట్టుకొని ఇది అది కూడా ఇది వేస్తాను అంటే ఇప్పుడు వేస్తే అప్పటికి మగ్గుద్ది అనమాట స్టార్టింగ్ లోనే పీసులు వేసినప్పుడు వేస్తే అవి కూడా మగ్గుతాయి అవి పచ్చిమిర్చి కూడా మనం తినొచ్చు ఇప్పుడు ఆ కొత్తిమీర కొద్ది కొత్తిమీర ఇప్పుడు కొత్తిమీర సాధారణంగా లాస్ట్ లో వేస్తారు కానీ ఇప్పుడు మా టేస్ట్ కోసం ముందు వేస్తుంది అనమాట లాస్ట్ లో కూడా మళ్ళీ వేస్తుంది లాస్ట్ కూడా వేయాలి ఇప్పుడు ఏంటంటే ఆ ఫ్లేవర్ కోసం ఓకేనా ఇప్పుడు నేను చెక్క మూత పెట్టాలి ఓకేనా ఓకే మూత పెట్టుకుని ఎంతసేపు ఉంచాలి ఇది 5 నిమిషాలు అంటే ఇప్పుడు చేపలు వాచి పెట్టుకోవడానికి టైం తెలుస్తుందా మరి ఇవన్నీ వద్దా మామిడి ముక్కలు మామిడి ముక్కలు ఇయ్యాలా అసలు మామిడికి స్పెషల్ అన్నో ఇప్పుడు ఇయ్యాలి మామిడికి yes ఇప్పుడు చూసావా ఉడుకుతుంది కదా మనం చేప ముక్కలు వేసిన తర్వాత కొత్తిమీర వేసాం కరేపాకు వేసాం పచ్చిమిర్చి వేసాం ఇప్పుడు మామిడికాయ ముక్కలు ఫస్ట్ ఏ వేసాం అనుకోండి మెత్తగా అయిపోతుంది మెత్తగా అయిపోతుంది కలిసిపోతుంది అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ఏంటి చేపలతో పాటు ఇది కూడా చేపలు ఉంటుంది yes చూసారు కదా yes yes అని ఇయ్యాలా yes ప్రసాద్ మాటలు ఏం పట్టించుకోకండి ఓకే కదా మామిడికాయ ముక్కలు వేసాం ఉన్న ఇంగ్రీడియంట్స్ మొత్తం అన్ని వేసాం అన్ని వేసాం అది లాస్ట్ దింపే జస్ట్ 2 మినిట్స్ అదే 2 నిమిషాల తర్వాత అది వేస్తాం ఒకసారి వేసుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు మామిడి ముక్కలు వేసిన తర్వాత ఒక్కసారి ఇలా 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 ఫస్ట్ సారి మాత్రం గరిటె పెట్టాలి తర్వాత పెట్టకూడదు తర్వాత ఎందుకు పెట్టకూడదు అంటే ఇలా తిప్పితే పీసులు కట్ అయిపోతాయి పీసులు కట్ అయిపోతాయి అంతే కదా అది జనాలకు కూడా తెలుసు నేను చిన్నప్పుడు తిప్పినట్టున్నారు బాగా తిప్పబట్టి ఇలా అయ్యాను ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసేయాలి మూత పెట్టేసారా ఓకే 5 మినిట్స్ అయిపోయింది కదా అయిపోయింది మరి ఓపెన్ చేద్దామా ఓపెన్ చేద్దాం ఓకే ఓ ఆవిరి yes చూసావా స్మెల్ అదిరిపోయింది అయిపోయినట్టేనా అయిపోయినట్టే 1 సెకండ్ 1 సెకండా ఎందుకు జేజమ్మక్కయ్యా ఇది వెయ్యాలన్నమాట తమ్ముడు అది వెయ్యాలా yes ఓకే ముందుగా మనం చేసుకున్న yes పొడి చేసి పెట్టుకున్నటువంటి చేపల మసాలా చేపల మసాలా చెప్పింది కదా ధనియాలు జీలకర్ర మెంతులు ఆవాలు ఈ 4 వేయించుకొని పొడి చేసుకున్నటువంటి చేపల మసాలా అది తగినంత తీసుకోవాలా ఇది తగినంత అంటే జస్ట్ 1 స్పూన్ అన్నమాట దీని వల్ల ఏంటి టేస్ట్ మారుద్దా టేస్ట్ మహణం కాదు చేపల పొడి కదా వేస్తే అయిపోయిందా ఇప్పుడు ఒక్కసారి మనం మళ్ళీ షేక్ ఒకసారి తిప్పుకొని yes ఇలా తిప్పుకొని ఇప్పుడు దీంట్లో ఇప్పుడు దీని మీద కొత్తిమీర వేయాలి కొత్తిమీర వేయాలన్నమాట వేసేయండి
ఇదంతా వేసుకోవచ్చు. కొత్తిమీరని కంపల్సరీ చేపల కూరలో కొత్తిమీరని చాలా ఎక్కువ వేస్తాం. అప్పుడు ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. జస్ట్ 1 మినిట్ అంతే. ఒక 1 మినిట్లో అయిపోతుంది. 1 మినిట్లో అంటే ఆ పొడి వేసాం కాబట్టి జస్ట్ ఆ పొడి మిక్స్ అవడం కోసం. ఓకే అయిపోయిందా? యా అయిపోయింది. 1 మినిట్ కూడా అయిపోయింది. వాసన వచ్చేస్తుంది కాబట్టి. కానీ దానికన్నా ముందు షేక్ వెల్ బిఫోర్ యూజ్ అన్నావు కదా. మరి షేక్ చేయి. మూత తీసాక షేక్ చేద్దాం. ఓకే చూసావా? స్మెల్ లైట్ అడి స్టార్ట్ అయింది. అయిపోయిందట. మామిడికాయ ముక్కలు కూడా బాగా ఇదే అన్నమాట. ఒకసారి చూడు. దీంట్లో చేప ఏదో మామిడికాయ ముక్కే తెరియట్లేదు నాకు. బాగా మెత్తగాయని. బాగా మెత్తగాయని అన్నమాట. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకోవాలన్నమాట. తాడు చేస్తాను అయితే. తాడు చేసి కట్టేయమని కాదు, గ్యాస్ కింద ఆపాలనేసి. ఇప్పుడు మనం పొయ్యి ఆపేస్తున్నాం. అంటే నెల్లూరు చేపల పులుసు రెడీ. గుమగుమలాడే నెల్లూరు పులుసు అయిపోయింది. అయిపోయిందా? మొత్తం దీంట్లో ఉంది కదా. అయిపోయింది అంటారండి. మొహం కూర తయారైంది అనేసి. సరే టేస్ట్ అలా చూడమా? బ్రహ్మానికి టేస్ట్ తయారయ్యింది. ఓకే. నెల్లూరు చేపల పులుసు చూసావా? ముక్క ముక్క తగలకుండా సపరేట్గా ఉంది. నువ్వు కూడా ఎంత ఈజీగా తీయగలేవా? ఈజీగా తీయగలిగాను. అబ్బా అదిరిపోయింది. చేప కాదు స్పూన్. ఎక్కడ కొన్నావు? నీ ముఖం. అబ్బా నేను చెప్తున్నా, నెల్లూరు చేపల పులుసు నెల్లూరు కూడా చేరేమో. హలో ప్రసాద్, మాది నెల్లూరే. శాంతి స్వరూప్ అంటే నెల్లూరు అని అందరికి తెలుసు. మరి ఏమనుకుంటున్నావు? అంతే కదా, ఈరోజు మన నాటి జయజమ్మ వంటల్లో మొదటిగా చేసింది నెల్లూరు చేపల పులుసు. జయజమ్మ వంటల్లో మొదటి వంట సక్సెస్ఫుల్, 100కి 100% నెల్లూరు చేపల పులుసు అదుర్సు. ఎస్. ప్రసాద్ ఎలా ఉంది? అదిరిపోయింది. మరి మొదటి వంట ఇలా అదరగొట్టానంటే ఇంకా ముందు ముందు రాబోయే వంటలు ఎలా చేయబోతున్నానో మీ ఊహకే వదిలేస్తున్నాను. మన ఛానల్ ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలో చెప్పు ప్రసాద్. చెప్తాను. చెప్పు. సరే, ప్లీజ్ సబ్స్క్రైబ్ జయజమ్మ వంటలు. ఒక ముఖ్య గమనిక, చేపలు తినేటప్పుడు ముళ్ళు గుచ్చుకుంటే చెప్పులు వేసుకుని తినండి. ఓకే. చెప్పులు లేవు కదా? వాళ్ళు వేస్తారు ఎలాగో ఈ పంచికి. అర్థమైందా? ఇంకెందుకండి ఆలస్యం? ట్రై చేయండి, ఫ్యామిలీ అంతా ఆనందంగా తినండి. మరి సరికొత్త వంటకంతో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మీ జయజమ్మ మీ ముందుకు రాబోతుంది. అంతవరకు బాయ్ బాయ్. టాటా. సీ యూ. లవ్ యూ.